హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మన పల్లెటూళ్ళలో చూసుకుంటే దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల వాళ్ళకి కూడా తెల్ల జుట్టు రాదు కానీ ఇప్పటి వాళ్ళని చూసుకుంటే పదిహేను ఇరవై సంవత్సరాల వాళ్ళకు కూడా తెల్ల జుట్టు వచ్చేస్తుంది ఇలా చిన్న వయసులో తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలే ఉన్నాయి సరైన పోషక ఆహారం తీసుకోలేకపోవడం వల్ల మానసిక ఒత్తిళ్ల వల్ల హార్మోన్ల లోపం వల్ల ఈ తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది మరి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టైనా ముప్పై నలభై సంవత్సరాలు వచ్చే తెల్ల జుట్టునైనా పర్మనెంట్గా నల్లగా మార్చేయడానికి మన ఆయుర్వేదంలో మంచి మంచి చిట్కాలు ఉన్నాయి ఈరోజు మనం ఒకటి తెలుసుకుందాం దీనికి కావలసినవి ఒక కప్పు కొబ్బరి నూనె అరకప్పు గుంట గరగర ఆకు ఇది పల్లెటూళ్ళలో దొరుకుతుంది ఈ గుంట గరగర ఆకులో తెల్ల జుట్టుని నల్లగా మార్చడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది రెండు ఎండు ఖర్జూలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మూడు ఉసిరికాయలని తీసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక పెనంలో ఒక కప్పు నుండా స్వచ్ఛమైన కొబ్బరి నూనెని పోయండి అందులో ఎండు ఖర్జూరాలు గుంట గరగరాకు ఉసిరికాయ ముక్కలు వీటన్నింటిని వేసి బాగా మరిగించండి ఎంతలా అంటే ఉసిరికాయలు ఖర్జూరలు నల్లగా మాడిపోయేంత వరకు బాగా మరిగించండి తర్వాత ఆ నూనెని వడగట్టుకుని ఒక గాజు పాత్రలో భద్రపరుచుకోండి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఈ నూనెని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తెల్ల వెంట్రుకలు ఉన్నవాళ్ళు తలకి బాగా పట్టించినట్లయితే తెల్ల వెంట్రుకలన్నీ నల్లవిగా మారిపోతాయి అంతేకాకుండా ఎంటుకలు బాగా పొడవుగా పెరగడానికి మరియు బలంగా మారడానికి ఈ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి